హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్లో ఏటా 1 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. ఈసారి తాలిబన్ల ఆక్రమణలో ప్రజలు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని ప్రధాన నగరాల్లో కొందరు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు. తుపాకుల శబ్దంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. కాల్పులు తొక్కిసలాట కారణంగా పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్లో ముష్కరుల విధ్వంసకాండ చూసి ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం. దేశం కోసం మనందరం కొంత సమయం కేటాయిద్దాం. ఆ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోము. శాంతియుత అభివృద్ధి కోసం ప్రార్థిస్తున్నాం. ఐక్యరాజ్య సమితి నుంచి సాయం ఆశిస్తున్నామని రషీద్ ఖాన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన అందరూ చెల్లిస్తున్నారు. తాలిబన్లు మళ్లీ విద్రోహ చర్యలకు తెగబడుతుండటంతో ఆఫ్ఘన్ ప్రజల్లో భయాందోళనలు మరింత తీవ్రమయ్యాయి. కాబూల్లో చాలా మంది ఇళ్ల నుంచి అడుగు కూడా బయట పెట్టలేదు. మరికొందరు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఆఫ్ఘన్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ల భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ క్రమంలో వారు ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్లు ఆడతారో లేదో అన్న సందిగ్ధం నెలకొంది. అయితే ఈ సందిగ్ధతకు తెరదించుతూ సన్ రైజర్స్ హైదరాబాద్ సోమవారం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతున్నదన్న దానిపై మేము మాట్లాడలేం, కానీ రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ మాత్రం టోర్నీకి అందుబాటులో ఉంటారు అని సన్ రైజర్స్ టీమ్ సీఈఓ షణ్ముగం స్పష్టం చేశారు. ఈ నెల 31న తమ టీం యుఏఈకి బయలుదేరుతోందని ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్లో అత్యధిక ట్యాక్స్ పేయర్లలో క్రికెటర్లు ముందు వరుసలో ఉన్నారు. దేశం తరపునే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక క్రికెట్ లీగ్స్లో పాల్గొంటున్నారు. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ ఇద్దరూ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో కనీసం క్రికెట్ ప్రాక్టీస్ చేసే పరిస్థితులు కూడా లేకపోవడంతో వీళ్లు దుబాయ్లోని ఐసీసీ అకాడమీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంటారు. అంతేకాకుండా బీసీసీఐ వీళ్ల కోసం డెహ్రాడూన్ స్టేడియంను ఇచ్చింది. ఇతర దేశాలతో సిరీస్లను ఆఫ్ఘన్ జట్టు ఇండియాలోనే ఆడుతుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.